హాయ్ హలో అందరికీ, అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈరోజు వ్లాగ్లో నేను మీ అందరికీ ఉపయోగపడేది ఒక చిన్న బాడీ స్క్రబ్ లాంటిది చూపిద్దాం అనుకుంటున్నాను. పట్టి పట్టి చెప్పలేం కదా, మంచి వాసన వస్తుంది. సో ఇది నాకు సజెస్ట్ చేసింది ఆంటీ అనమాట. మా అపార్ట్మెంట్లో ఉంటారు మదర్ వాళ్ళ ఫ్రెండ్. సో మనం ఎప్పుడు లేడీస్ కానీ ఎవరికి కానీ యంగ్గా ఉండాలనిపిస్తుంది కదా. హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మీ పల్లవి యూట్యూబ్ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు వ్లాగ్లో నేను మీ అందరికీ ఉపయోగపడేది ఒక చిన్న బాడీ స్క్రబ్ లాంటిది చూపిద్దాం అనుకుంటున్నాను. నేను చూపించిన ఐటమ్స్ అన్నీ మీకు ఎనీ ఆయుర్వేదిక్ షాప్లో అవైలబుల్ ఉంటాయి. సో ఇది నాకు సజెస్ట్ చేసింది ఆంటీ అనమాట. మా అపార్ట్మెంట్లో ఉంటారు మా మదర్ వాళ్ళ ఫ్రెండ్. సో ఆంటీ హాయ్ చెప్పండి. హాయ్ అండి. సో ఇవేంటి అంటే మీకు ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ క్వాంటిటీ కూడా చెప్తాను. ఇది మనకి రెగ్యులర్గా సోప్ ఎలా యూస్ చేస్తామో లేదంటే బాడీ స్క్రబ్ ఎలా యూస్ చేస్తామో, ఇది ఏంటంటే కెమికల్ ఫ్రీ అనమాట, బాగుంటుంది. ఇది పర్సనల్గా నేను యూజ్ చేశాను కాబట్టి సో ఐ థాట్ ఆఫ్ షేరింగ్ విత్ యూ ఆల్సో. సో చూపిస్తాను రండి. సో ఇది వచ్చేసి శాండిల్వుడ్ పౌడర్, చంద్ర అంటారు కదా అది, అండ్ ఇది షీకాకాయ్. ఇది వచ్చేసి ఆరెంజ్ పీల్ అనమాట, డ్రై చేసింది. ఇది క్యాంఫర్, ముద్ద కర్పూరం అంటారు కదా అది, అండ్ ఇది పటికం. మీకు బయట దొరుకుతుంది పటికం అంటే తెలుసు ఆల్మోస్ట్ అందరికీ. ఇది రైస్. ఇది వచ్చేసి కస్తూరి పసుపు, ఛాయా పసుపు అని కూడా అంటారు. అండ్ ఈ రెండు నాకు తెలీదు, దీని ఏమంటారు అంటే ఇవి ఖర్చూరాలు అంటారు. ఖర్చూరాలు, ఇది రూట్ కదా? అవునండి. ఓకే, ఇది రూట్. అండ్ ఇవి భవంచాలు. భవంచాలు, ఓకే. కొన్ని తెలియదు కదా, మళ్ళీ నేను మీకు తప్పు చెప్తానని చెప్పి అందుకే ఆంటీని బలవంతంగా కూర్చోబెట్టాను ఈ వీడియోలోకి. అండ్ ఇవి కరక్కాయ కదా, ఇది కరక్కాయ. అండ్ మెయిన్ ఇవి అన్నమాట ఇంగ్రీడియంట్స్. ఇవి పచ్చిశనగపప్పు. ఇది 1 kg ఆర్ 1.5 kg ఇవన్నీ 50-50 grams వాడాలన్నమాట. ఆరల్స్ కొంతమందికి, యాక్చువల్లీ నాకైతే ఇది సెట్ అయింది శనగపప్పు. లేదు అంటే కొంతమంది ఇవి పెసర్లు 1 kg ఆర్ 1.5 kg ఇవన్నీ కలుపుకోవాలన్నమాట. ఇవన్నీ ఏంటి అంటే లైక్ రెగ్యులర్గా మనకి స్క్రబ్ లాగా యూజ్ అవుతుంది. నాకు ప్రెగ్నెన్సీ టైంలో ఆ ట్యాన్ ఇదంతా ఆ టైంలో కూడా యూజ్ చేశాను. ఆఫ్టర్ డెలివరీ వాడుతున్నాను అనమాట. సో బాగుంది స్కిన్ స్మూత్గా ఉండడం. దట్ ఇప్పుడు వింటర్ కదా, ఒక్కసారి మీరు పట్టి చేసుకుంటే క్లోజ్ టు 6 months వస్తుంది అంటే. ఇది 6 months వస్తుందా? 6 months వస్తుంది. అండ్ ఇవి కొంతమందికి పడతాయి పెసర్లు, కొంతమందికి పెసర్లు నాలాగా పెసర్లు కొంతమందికి పడలేదంటే శనగపప్పు వాడుకోవచ్చు. సో వీటి యూసేజెస్ ఏంటో నాకు కొన్ని తెలుసు, నాకు తెలుసు నేను ఏం చెప్తాను, ఆంటీ కొన్ని చెప్తారు. ఇది ఆరెంజ్ పీల్, ఇది నేను ఇంట్లో ఎండబెట్టింది అన్నమాట. సో ఇది ఏంటంటే విటమిన్ సి అండ్ మాయిశ్చర్ ఉంటుంది. అండ్ ఇది కూడా అంటే చందనంలో కూడా మంచి మాయిశ్చర్ ఇస్తుంది స్కిన్కి, డ్రైనెస్ అంతా పోతుంది అనమాట. ఈ వింటర్లో చాలా మంచిది. వింటర్ అని స్పెసిఫిక్గా కాదు బట్ వింటర్లో మనకి డ్రై అవుతుంది కాబట్టి స్కిన్ నేను స్పెషల్గా చెప్తున్నాను. అండ్ ఇది షీకాకాయ వచ్చి మనకి కొంచెం నురుగు ఫోమ్ కైండ్ ఆఫ్ అలా వస్తుంది అనమాట, మనకి డస్ట్ కూడా తీసేస్తుంది, డస్ట్ కూడా క్లీన్ చేస్తుంది. ఇవి కచ్చరాలు. ఇవి ఏంటి? ఇవి ఇచ్చి స్కిన్ తీసేస్తాయి. ఒకటి
స్కిన్ గ్లో కూడా చేస్తున్నారు. ఓకే, యాక్చువల్లీ నిన్న కొన్ని చెప్పారు, నేను అడిగాను బట్ నాకు గుర్తులేవు, బట్టి పట్టి చెప్పలేం కదా. స్కిన్ బ్రైటనింగ్, ఇచ్చి స్కిన్ కూడా పనిచేస్తుంది. ఓకే ఓకే, స్కిన్ని క్లెన్స్ చేసి ఇచ్చి స్కిన్ అంతా పోతుంది. కొంతమందికి దుర్దలు అలా వస్తాయి కదా, సో వాటి కోసం ఉపయోగపడుతుంది. యాక్చువల్లీ ఇవి స్మెల్ కూడా వస్తుంది, స్మెల్ మంచి స్మెల్ వస్తుంది. ఇది రూట్ అన్నమాట, రూట్సే కదా ఇవి, వేరులు. ఓకే, అండ్ నెక్స్ట్ పసుపు, మీ అందరికీ తెలిసిందే. ఇది యాక్చువల్లీ పొడి చేసేసేయాలన్నమాట. మామూలుగా అయితే అసలు ఎల్లో కలర్ కనిపించట్లేదు, కస్తూరి పసుపు అంటారు. గ్రైండ్ చేసిన తర్వాత ఎల్లో వస్తుంది. ఎల్లో వస్తుందా? ఓకే ఓకే. దీని యూసేజెస్? స్కిన్ గ్లో, స్కిన్ గ్లో వస్తుంది, అండ్ యాంటీబ్యాక్టీరియల్ కూడా పనిచేస్తుంది కదా. ఓకే, అండ్ నెక్స్ట్ యా, ఈ బియ్యం అయితే ఇది కూడా వైట్నింగ్ కోసం అన్నమాట, బ్రైట్నింగ్ చేస్తుంది. ఇది కూడా దీంట్లో కలిపితే బాగుంటుందని చెప్పి ఇది కూడా యాడ్ చేసాము, రైస్ అనేది. అండ్ క్యాంఫర్ వచ్చేసరికి మంచి స్మెల్ ఇస్తుంది ఇందులో కదా. మొత్తం అయిపోయిన తర్వాత ఫ్రేగ్రెన్స్ అయితే మనం కొన్న బాడీ స్క్రబ్స్కి కూడా అంత మంచి స్మెల్ రాదేమో, మంచి వాసన వస్తుంది. ముద్ద కర్పూరం. ఓకే, ఇది పటిక అన్నమాట. పటిక వచ్చేసి డార్క్ స్పాట్స్ అన్ని ఫేడ్ చేస్తుంది. సో ఇలా ఉంటుంది. యాక్చువల్లీ ఇది కూడా పట్టిక బెల్లం లాగానే ఉంటుంది చూడడానికి. మనకి దిష్టికి కూడా కడతారు కదా ఇంట్లో. సో ఇది పట్టిక బెల్లం లాగా కూడా ఉంది. ఇది పటిక పని, పట్టిక బెల్లం కాదు. సో ఇది డార్క్ స్పాట్స్కి యూజ్ అవుతుంది అన్నమాట. అండ్ ఇందాక పసుపుది చెప్పడం మర్చిపోయినా, అది హెయిర్ కూడా రిమూవ్ చేస్తుంది లేడీస్, లైక్ వ్యాక్స్ కానీ ఫేషియల్ హెయిర్ రిమూవ్ చేస్తుంది అన్నమాట. అండ్ కరెక్ట్గా వచ్చేసి యాంటీ ఏజింగ్ ప్రాపర్టీ అన్నమాట. సో మనం ఎప్పుడు లేడీస్ కానీ ఎవరికి కానీ యంగ్గా ఉండాలనిపిస్తుంది కదా. సో ఇవన్నీ కూడా ప్రాపర్టీస్, అన్నీ గుడ్ ప్రాపర్టీసే ఉన్నాయి ఇందులో. సో ఇది స్పెషల్గా యాంటీ ఏజింగ్ అన్నమాట. సో ముసలాళ్ళు అయిపోకుండా ఉండడం కానీ కొంచెం యంగ్గా కనిపిస్తాం అన్నమాట. స్కిన్ అంతా హెల్దీగా, స్మూత్గా, టైట్గా ఉంటుంది. అండ్ ఇది భవంచాల్ది ఆంటీ చెప్తారు. ఇది యాంటీ బ్యాక్టీరియల్, స్మెల్ చాలా బాగుంటుంది, డియోడరెంట్ టైప్. ఓకే యా, ఇవన్నీ మంచి అరోమా వస్తుంది. యాక్చువల్గా మొత్తం మేము పట్టించేసాం కాబట్టి, అంటే మొత్తం అంతా గ్రైండ్ చేపించాం కాబట్టి మొత్తం మిక్స్ అయ్యి ఒక మంచి ఫ్రేగ్రెన్స్ వస్తుంది. సో ఆల్మోస్ట్ అన్నీ చెప్పేసాను అనుకుంటున్నాను. సో ఇవన్నీ ఏంటి అంటే, మీకు ఇది కావాలంటే దీంతో, ఇది కావాలంటే దీంతో కలిపి సపరేట్గా, ఈ రెండు మిక్స్ చేయొద్దు. దీంతో కలిపి ఈ బియ్యము, ఇవన్నీ ఐటమ్స్ ఏవైతే ఉన్నాయో 50-50 grams, ఇది 1.5 kg. 1 kg కూడా చేపించుకోవచ్చు, బట్ కొంచెం స్క్రబ్గా ఉంటుందండి, కొంచెం గరుగ్ గరుగ్గా ఉంటుంది. మీకు కొంచెం స్మూత్గా కావాలి అనుకుంటే 1.5 kg కానీ, 1.5 kg కానీ అలా పట్టించుకుంటే సరిపోతుంది కదా. సో క్లోజ్ టు 6 months వస్తుంది మీకు. నేను అయితే ఒక 2 months నుంచి యూజ్ చేస్తున్నాను, బాగా అనిపిస్తుంది స్కిన్. సో అందరు స్కిన్ టైప్స్ ఒకేలాగా ఉండవు కాబట్టి నాకు ఇది ట్రై చేసి చూశాను, నాకు కొంచెం పడినట్టు అనిపించింది. పడినట్టు అంటే ర్యాషెస్ అట్లా ఏం కాదు, స్కిన్ టోన్ కొంచెం డల్గా అలా అనిపించింది. నాకు చిన్నప్పటి నుంచి పడవు, బట్ ఇదైతే చాలా బాగుంటుంది శనగలతో, నాకు స్పెసిఫిక్గా. సో మీరైతే ట్రై చేసి చూడండి, ఎవ్రీ స్కిన్ టైప్ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి ఏది బాగుంటుందో కొంచెం ప్యాచ్ టెస్ట్ చేసుకుంటే, చేతికి కానీ ఎక్కడైనా మీకు కొంచెం తెలిసిపోతుంది అన్నమాట. ఒక 1-2 days వాడితే మీకు ముందే స్కిన్ అయితే స్మూత్గా ఉంటుంది, అదైతే నేను చెప్తాను కదా. మీరు ఎన్ని ఇయర్స్ నుంచి వాడుతున్నారు? నేను 20 years నుంచి వాడుతున్నాను. ఓకే, నాకు అనుకోకుండా లాస్ట్ టైం ప్రెగ్నెన్సీ టైంలో స్కిన్ డల్ అయిపోయింది, బాగా ఇదైపోతుంది అని చెప్తే సో చెప్పారన్నమాట ఆంటీ నాకు. సో అప్పుడు అనుకున్నాను, ఓకే నేను ఒకసారి వాడదాము, ట్రై చేద్దాము అని ఆంటీని తెప్పించమంటే, యాక్చువల్లీ ఇవన్నీ ఎక్కడ, కరీంనగర్ నుంచి తెప్పించారన్నమాట. సో ఏంటంటే, సరే ఒక చూద్దామని చెప్పి ట్రై చేశాను, బాగుంది సో చూపిద్దాం కదా అని చూపించాను. సో ఓకే, లాస్ట్ పౌడర్ ఎలా ఉంటుందో మీకు ఒకసారి చూపిస్తాను. సో ఇది మొత్తం అంతా పిండి పట్టించిన తర్వాత ఇలా ఉంటుందన్నమాట. ఇది మరీ నేను స్క్రబ్బీగా ఉంచలేదు, కొంచెం సాఫ్ట్గానే ఉంది. ఇది పెసర్ది,
సో ఇది వచ్చేసి శనగపప్పుతో పట్టించింది అన్నమాట. ఇది మీ స్కిన్కి సూట్ అవుతుందా లేదా అనేది మీ చేతి మీద ఒకసారి ట్రై చేస్తే మీకు తెలిసిపోతుంది. సో అప్పుడు మీరు డైలీ యూస్ చేయొచ్చు. సో పెసల్తో ఏంటంటే కొంచెం స్క్రబ్ లాగా ఎక్కువ అనిపిస్తుంది, పెసల్తో చాలా సాఫ్ట్గా ఉంటుంది. మనకు కావాలంటే స్క్రబ్గా కావాలంటే చెప్పాను కదా 1 kg కి 50 grams అట్లా అనమాట, లేదంటే 1.5 kg కి. సో ఇది మీరు యూజ్ చేసేటప్పుడు ఒక తడపకండి, తడిపితే పాడైపోతుంది కదా, తడితే పాడైపోతుంది. ఎయిర్ టైట్ కంటైనర్లో పెట్టుకుని మీకు ఎంత కావాలో ఒక చిన్న బౌల్లో అలా వేసుకుని స్నానం చేసేటప్పుడు వాటర్ మిక్స్ చేసుకొని మంచిగా స్క్రబ్ లాగా చేసుకొని స్నానం చేసేయడం అన్నమాట. సింపులే, మనం సోప్ లిక్విడ్ సోప్ ఎలా వాడతామో అలాగే వాడతాం కదా. సో అది, సో మేము చెప్పింది మీకు యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. నేను పర్సనల్గా యూజ్ చేశాను కాబట్టి బాగుంది రిజల్ట్స్ అని మీకు చూపిస్తున్నాను. సో మీరందరు కూడా తప్పకుండా వాడతారని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. సో వాడి ఎలా ఉందో నాకు కమెంట్స్లో పెట్టండి. సో నా ఛానల్ కనుక మీరు ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.